नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस सीबीएसई परीक्ष रासे दिशगा मुंदुकु विद्याशाखा अधिकारुलकु सीएम जगन दिशा निर्देशं తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ తమిళసై మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గారి విజయం ప్రాథమిక సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రగాతుకం ఐదుగురు సైనికులు వీరమరణం కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు విద్యార్థుల హాజరుపై సీఎం జగన్ ఆరా తీశారు పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్కూళ్ల నిర్వహణ విద్యార్థులకు హాజరు అమ్మఒడి విద్యా కానుకపై అధికారులతో సీఎం విస్తృతంగా చర్చించారు అమ్మఒడి స్ఫూర్తి కొనసాగాలన్నారు ఆయన పిల్లలంతా బడిబాట పట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అన్ని స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్ 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ముచ్చింతల్లోని చిన్నజీయస్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్లారు ముచ్చింతల ఆశ్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వేద పండితుల పూర్ణకుమంతో స్వాగతం పలికారు అనంతరం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను శాల్వాతో చిన్నజీయస్వామి సత్కరించి వారిని ఆశీర్వదించారు సందర్భంగా చిన్నజీయస్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్ భగవత్ రామానుజాచార్య ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు పేదలందరికీ ఇళ్ల పథకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందన్నారు ఈ తీర్పుతో ఎంతో మంది లబ్ధిదారుల ఆందోళనలో ఉన్నారని అన్నారు తాడేపల్లి సజ్జల మాట్లాడుతూ పిటిషన్ వేసిన వారిలో కొంతమంది ఆ పిటిషన్తో సంబంధమే లేదని అంటున్నారని మరి దీని వెనక ఎవరున్నారని ప్రశ్నించారు అయితే తమకు కోర్టులు న్యాయం చేస్తాయనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తొలి దశలో 15 లక్షల 60000 ఇళ్లకు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ రెండిటికి ఒక్కసారి
హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది కుటుంబాల పేదల కుటుంబాలకు వాళ్ళ ఆశలు అవిరేయేట్టు. ఒక్కసారిగా సజావుగా జరుగుతూ త్వరలోనే వాళ్ళ కలలు సాకారమవుతున్నవి ఒక్కసారిగా అసలు జరుగుతుందా లేదా, జరిగినా మళ్ళీ ఖర్చు ఎంత పెరుగుతుందనే ఆలోచన లేకపోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆందోళనకరంగా భావిస్తున్నాం. దీనికి కారణమైన పిటిషన్లు వేసి అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు, మేము అసలు పోలేదు, మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో కొద్దిమంది దళారీలో లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సంతకాలు మాతో తీసుకొని మాకు స్థలాలు ఇప్పిస్తామని చేసిన తీసుకున్న సంతకాలను వాడుకొని ఈ కేసు వేశారు తప్ప మాకు తెలియదని వాళ్ళు ముందుకు రావడంతో అసలు దీని వెనక ఎవరున్నారు, ఇదేదో ఎవరికి అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్తో వేరే దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెరదీసినట్టు భావించాల్సి వస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం దుర్గమ్మను దర్శించుకుని మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మూల నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేసినట్లు ఆయన వివరించారు. దీనికి భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఎక్కడ ఎటువంటి చిన్న ఆటంకం ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళి ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ బాగానే జరిగినాయి. రేపు కూడా మూల నక్షత్రం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా తగు జాగ్రత్త తీసుకునే విధంగా అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నిన్న ఆదివారం లలితా త్రిపుర సుందరదేవి అలంకారం రోజునాడు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శనం రావడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా దర్శనం ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా రేపు మూల నక్షత్రం రోజునాడు కూడా 1,000 మందిని వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఈ యొక్క దేవాలయము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పని తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ రావాలని చెప్పని రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చే టైంలో మాత్రం కొంచెం భక్తులంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. సీఎం జగన్ ఏపీని అప్పుల పాలు చేసి అభివృద్ధిని నిస్మరించారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతో సహా అభివృద్ది పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దుస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వలేదని చెప్పారు. సీఎం వైఖరి మారకపోతే రాష్ట్ర పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని నిమ్మకాయల చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు. మన ముఖ్యమంత్రి గారు టైం ఇస్తున్నారు తప్పించి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేద్దారు ఈ రాష్ట్రాన్ని అని ఆలోచనలు లేకపోవటం వలన ఈ రాష్ట్రం అభివృద్ధి శూన్యంగా తయారైంది. ఎందుకంటే ఎలా ఎక్కడ కూడా రోడ్ల మీద వేళ వెళ్ళే పరిస్థితి రాష్ట్రంలో కనపట్టలేదు. అలాగే ఇతర స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం ఏ స్కీము ద్వారా జరిగిన పరిస్థితి, కార్పొరేషన్లు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఈయన ఆదాయాన్ని పెంచాలి అనే ఆలోచన లేదు. గవర్నమెంట్ అన్నది మరి ఎలా ఆదాయం పెంచడానికి మార్గాలు చూపెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. దాని మీద లేకపోవటం వలన ఇలా 3.5 లక్షల కోట్లు ఇవాళ అప్పులు పోలయింది. ఆదాయం మాత్రం 2 లక్షల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లోనూ కూడా అప్పులు పూర్తిగా చేయడం జరిగింది. అప్పులు కూడా దొరకని పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అప్పులు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి ఆర్థిక మంత్రి గారు మరి
केन्द्र राष्ट्र ढिल्ली पोई निलुक्कुने परिस्थिति एला ఈ రాష్ట్రంలో కనపడుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు గవర్నర్ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. To hand over the warrant of appointment to the Honorable Chief Justice Designate. I, Justice Satish Chandra Sharma, having been appointed Chief Justice of High Court. For the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India that I will duly and faithfully and to the best of my ability knowledge and judgment perform the duties of my office without fear or favor affection or ill will and that I will uphold the constitution and the laws. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు సంయుక్త కమిషనర్ కార్యనిర్వహణ అధికారి ఎన్వీఎస్ఎస్ మూర్తి. పాలక మండలి సభ్యులు అందరూ చైర్మన్ గా ఇంజం చెన్నకేశ్వరరావు నిన్నుకున్నారు. ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయకేతనం ఎగరవేశారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి ప్రకాష్ రాజుపై ఘన విజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పాలవగా ప్రకాష్ రాజుకు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. 925 మంది సభ్యులు ఉన్న ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు. ప్రెసిడెంట్ గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్ గా శివబాలాజీ గెలుపొందారు. Babu Mohan and Mr. Srikanth competed against each other. Mr. Srikanth has been declared elected. Srikanth secured 375 votes and Babu Mohan secured 269 votes. I repeat, Srikanth gariki 375 votes vachayi, Babu Mohan gariki 269 votes vachayi. Srikanth has been declared elected as Executive Vice President. For the post of treasurer, two people competed.
one Mr. Shivaji, Shivabalaji and Nagini. Mr. Shivabalaji has been declared elected. Shivabalaji has secured 359 votes. Nagini has secured 292 votes. I repeat, Shivabalaji got 10 panel lo vallandru na family me vandaro oka family andaru kalise pani chesam idi maa prathi oka kannattula aatma gauravaniki sambandhinchina gelupu thank you idi okkaru vijayam kaadu andari sabhyula vijayam चल सभ्यु अंदर मनवा अंदर आशीस ओटू अटक पड़ा आबा आशीस तो सभ्यु आशीस तो ओवी आर्टिस्ट सर्वीस मेबर आशीस तो बिड अत गई आनंद करेक्ट का भयंकर प्रामिस आये 100% ना बिड विजया साधि चपदी गत गत जी जो अंदर तल बिडन तल बिडन एक्ड़नाड़ो ना ना जन्म त्री दास नारायणराव महामहु अंदर एकग्रीव मूवी आर्टिस्ट एलक्षन एकग्रीव अंदर निर्णय हृदयपूर्वक इतना पुरस्कार मूवी आर्टिस्ट असोसिएशन प्राथमिक सभ्यत्वा प्रकाश राज राजीनामा चार मेरे को आये मीडिया को अधिकारिक वेल्लार मंच विष्णु गेलुपुनु स्वागतिस्तुन्नानु तेलिपारु इतर सीनी परिश्रमलनु वारे वीलू मार्गदर्शक रूपंदिस्तामनि मंच विष्णु प्यानल एन्निकलकु मुंदु प्रकटिंचिंदि अलांटि मालो पनि चेयडं तनकु इष्टं लेदनि प्रकाश राज चेप्पारु लोकल नान लोकल अजेंडा मध्य पनि चेयलेनुनि प्रकाश राज तेल्चि चेप्पारु मालो सभ्यत्वं लेकपोते सिनिमाल्लो अवकाशालु इव्वरा अनि प्रश्निंचारु अयिते तोंदरपडकंडि अंटू रिप्लै मुंदु मंचु विष्णु गारिकी शिवबालाजी गारिकी रघुबाबुकी गेलिचिन प्रति ओक्करिकी पेरु पेरुना कंग्रेचुलेशन्स ओक असोसिएशन कोसम वच्चारु मी हामीलु इच्चारु అక్కడున్న సమస్యలు ఏంటో నాకు తెలుసు మీకు తెలుసు ఇద్దరు కలిసి విశ్లేషించాం దాని పరిష్కరించడానికి మీరు చాలా ఒక పెద్ద ప్రణాళికతో వచ్చారు ఆల్ ది బెస్ట్ టు యు అది చేయండి కానీ ఈ రోజు నేను తెలుగోడిని కాదు ప్రాంతీయతా జాతీయవాదం ఇవన్నిటి నేపథ్యంలో జరిగింది బైలాస్ మార్చాలి తెలుగుడు కానివాడు ఓటేయొచ్చు బట్టు నిలబడకూడదు అనే నినాదం స్టార్ట్ చేశారు మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ ని మార్చుతానని కూడా చెప్పారు ఏం చేయను నా తల్లి తండ్రులు తెలుగు వాళ్ళు కాదు అది నా తప్పు కాదు వాళ్ళ తప్పు కూడా కాదు ఒక అసోసియేషన్ కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగు వాళ్ళు మాత్రమే ఉన్నారన్నారు దాన్ని మెంబర్స్ అనుమోదించారు వాళ్ళు ఎన్నుకున్నారు ఒక తెలుగు బిడ్డని ఒక తెలుగోడిని
ఒక మంచి బిడ్డని, మంచిదే, దాన్ని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందువలన మంచు గారు, మా సదస్సత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా. ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం, సినిమాలు చేస్తూ ఉంటా, నాకు దర్శకులకు ఉన్న బంధం, నాకు రచయితలకు ఉన్న బంధం, నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది. బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్కి నేను మెంబర్గా ఉండకూడదు. ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు. దీన్ని నేను ఏదో నొప్పితో కాదు, దాన్ని స్వాగతిస్తా. పెద్ద పెద్ద నటులైన మోహన్ బాబు గారు కానీ, చాలా సీనియర్స్ కానీ, కోటా శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను అండి, మా చలపతిరావు తనయుడు రవికుమార్ నా తోటి కళాకారుడు, మీరందరూ ఓపెన్గా చెప్పారు అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి, అతిథిగానే ఉంటా, అతిథిగానే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. జాతీయవాదం వచ్చింది ఇవాళ. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేస్తూ జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎలా ఓడిపోయాము, ఎలా గెలిచాము అనేది ముఖ్యం కాదు. ఎలక్షన్ ఎలక్షన్గా జరిగింది, వాళ్ళు గెలిచారు. సో ఐ కంగ్రాచులేట్ ఆన్ దాట్. ఇది మీ ముందు చెప్పాలని ఒక ప్రెస్ మీట్ కుప్పించాను. 25 ఏళ్ళ అనుబంధం, 21 ఏళ్ళు అయింది నేను మా మెంబర్ అయ్యి. ఇట్స్ ఓకే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ప్రశ్నలు ఉంటే చెప్పండి, అడగండి, నేను మాట్లాడుతున్నాను. ఏమండి, ఇది వ్యక్తిగతం కాదు కదా. ఏం చెప్పినా మెంబర్స్ డిసైడ్ చేశారు, మెంబర్స్ ఎన్నికలు వేశారు. నాగబాబు గారు ఒక ఓటు వల్ల నేను గెలవలేదు కదా. ఉండొచ్చు, ట్రెండ్ మారొచ్చండి, నాగబాబు గారు చెప్పొచ్చు, చాలామంది మాట్లాడొచ్చు. బట్ ఎన్నుకున్న మెంబర్స్ వాళ్ళు ఎన్నుకున్నారు కదా, వాళ్ళ మనసులో అది ఉంది కదా, అది కదా ముఖ్యం మనకి. ఇది నాగబాబు గారిని ఓడించడం కాదు కదా. ఈ స్టెప్ అంటే ఏంటి, డాన్స్ కాదు కదా ఇది. నేను ఈ ఎలక్షన్కు ముందు ఏం చెప్పానో దానికి నిలబడతా, అది తప్పు కాదు. నేను సమస్యల గురించి మాట్లాడాను, ఏం చేయాలో చెప్పాను, అవతల వాళ్ళ గురించి నేను కమెంట్ చేయలేదు. బట్ ఫైనల్లీ ఎన్నుకున్న వాళ్ళు అది కాదన్నారు కదా, దాన్ని మనం గౌరవించాలి. ఇది సడన్ డిసిషన్ కాదు కదా, విశ్లేషించావు కదా, విశ్లేషించి ఎందుకు ఎన్నుకోలేదు? అలాంటి రాజకీయం మా అసోసియేషన్లో చేయాల్సిన అవసరం లేదండి, ఇది రాజకీయ పద్ధతి ఇది కాదు కదా. నాకైతే అవసరం లేదు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. బట్ ఇది జరిగింది కదా, ఇక్కడి నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్లోని లఖీపూర్ కేరీలో జరిగిన హింసలో 4 రైతులు సహా 9 మంది మృతికి నిరసనగా మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ కు సంపూర్ణ మద్దతివ్వాలని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఫలితంగా రోడ్లన్నీ బోసిపోయి ఎడారులను తలపించాయి. వ్యాపారులు తమ సంస్థలను మూసివేశారు. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బంద్ ప్రభావం ముంబై, పూణే, ఔరంగాబాద్ లలో తీవ్రంగా కనిపించింది. మోదీ తానాశాహి.
शाही नहीं चलेगी, नहीं चलेगी। अमित शाह की खाना शाही नहीं चलेगी, नहीं चलेगी। किसानों के सम्मान में भारत का सागरी मैदान में, किसानों के सम्मान में भारत का सागरी मैदान में। भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। भारत माता की जय। లఖింపూర్ కేరీ హింసాత్మక ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ మౌన వ్రతం పాటించింది. కేసు విచారణ స్వేచ్ఛగా నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లు పార్టీ కార్యకర్తలు లక్నోలో జరిగిన మౌన వ్రతంలో పాల్గొన్నారు. జీపీఓ పార్క్ వద్ద జరిగిన ధర్నాలో కూడా ఆమె పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పూంజ్ సెక్టార్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు కన్నుమూశారు. మృతి చెందిన వారిలో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషనర్ ఆఫీసర్ ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు సురంకోట్లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. తీవ్రంగా గాయపడిన జేఓవీ నలుగురు జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. కర్ణ
ఇవి బుల్టన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.